మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మహాజ్ఞాని సొలొమోన్ రాసిన సామెతల గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కుటుంబాల్లో కానీ, సంఘాల్లో, సమాజాల్లో సమాధానం ఉండాలంటే ఇది ఒక బేసిక్ ఫార్ములా, ప్రాథమిక సూత్రంగా మనం భావించవచ్చు. మన నోటి మాట మృదువుగా ఉంటే ఎదుటివారి కోపము చల్లారిపోద్ది. మన నోటి మాట నొప్పించు మాటగా ఉంటే కోపం ఇంకా రేపబడుతుంది. మన జీవితంలో, మరి ముఖ్యంగా కుటుంబాల్లో, సాత్వికమైన మనస్సు అలాగే కృపగల నోటి మాట మనలో ఉంటే కుటుంబాల్లో ఎంతో శాంతి సమాధానం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో కూడా 10 మందిలో ఉన్నప్పుడు తెలుగులో సామెత ఉంటుంది కదా, నోరు మంచిదైతే ఊరంతా మనకి మంచిగా ఉంటుంది. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా, ప్రభువా నేను ఎవరితో మాట్లాడినా నా మాట కృపాసహితమైన మాటగా ఉండాలి, ఎవరితో మాట్లాడినా వారికి సమాధానం కలిగించే మాటలాగా ఉండాలి తప్ప కోపాన్ని రేపే మాటగా నేను మాట్లాడకుండా నన్ను కంట్రోల్ చేసి ఎదటి వారు నన్ను రెచ్చగొట్టినప్పటికీ కూడా నా మాట సాత్వికంగా ఉండేలా చేయి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. బైబిల్ గ్రంథంలో ఒక బెస్ట్ ఉదాహరణ ఏంటంటే గిద్యోను. గిద్యోను తన శత్రువులతో దెబ్బలాడుతున్నాడు. అటువంటి సమయంలో గిద్యోన్ని మరి తన సోదరులే ఎఫ్రాయిమీలు అడ్డగించి గిద్యోనుతో చాలా కఠినంగా మాట్లాడుతున్నప్పుడు, గిద్యోను తన శత్రువులతో పోరాడుతున్న సమయంలో తన ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఉన్న పోరాటాలు సరిపోవని చెప్పి మరీ తన సొంత వారితో కూడా మరలా పోరాటం పెట్టుకోవడం అనేది యుక్తమైనది కాదని తలచి చాలా చక్కగా ఒక్క మాటతో తన సహోదరులతో జరగబోయే ఆ యొక్క గొడవని ఆయన సాల్వ్ చేసుకున్నాడు, సమాధానపరచుకోగలిగాడు. చూద్దాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. మిద్యానీయుల శత్రువులు, ఈ యొక్క గిద్యోనికి శత్రువులు మిద్యానీయులు కానీ ఎఫ్రాయిమీయులు కాదు. ఎఫ్రాయిమీయులు తన సోదరులు అయితే ఇతను గిద్యోను మిద్యానీయుల మీదకి వెళ్తున్నప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనికి సహాయం చేయడం మానేసి మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మేము మీకు కనబడట్లేదా అని, మాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏది అని కొంచెం ఈగోయిస్టిక్గా మాట్లాడినప్పుడు ఉన్న గొడవలు చాలావన్నీ వేరే గొడవ మరలా అనవసరమైనటువంటి ఆ యొక్క గొడవ పెట్టుకోవడం అనేది యుక్తం కాదని ఎంత చక్కటి పొలైట్ ఆన్సర్ చెప్పాడో చూడండి. 2వ వచనం, అదే న్యాయాధిపతులు 8వ అధ్యాయం 2వ వచనం. అందుకు అతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పెరుగు మంచిది, పరిగె మంచిది కదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఒరేబును జయోబును మీ చేతికి అప్పగించాను, మీరు చేసినట్లు నేను చేయగలనా అని. ఇక్కడ ఏం చేశాడండి, ఎఫ్రాయిమీల్ని చాలా గొప్పగా గణపరిచి పొగిడాడు. అయ్యా, మీలాగి నేను ఎలా చేయగలను? దేవుడు మిమ్మల్ని మహాబలవంతులుగా, గొప్ప యుద్ధ వీరులుగా, అలా మిద్యానీల అధిపతులైనటువంటి ఒరేబు జయోబు మీదకి మరి మీరు చేసిన ఆ యొక్క గొప్ప వీరోచితమైన యుద్ధాలు లాంటివి నేను చేయగలనా, నేను ఏపాటి వాడిని మీ ముందు అని తగ్గించుకున్నాడు. వెంటనే వారంతా కోప్పడిన వారు ఏమన్నారో చూడండి, 3వ వచనం. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గను. ఎప్పుడైతే గిద్యోను తనతో కఠినంగా మాట్లాడిన వారితో కఠినంగా మాట్లాడకుండా మీరు చేసినట్లు నేను చేయగలనా అని వారి పొగిడినప్పుడు వెంటనే వారి కోపం తగ్గిపోయింది. అసలు ఈ ఎఫ్రాయిమీయులు దుర్మార్గులు. గిద్యోనికి తన సహోదరుని మేలు చేయడం మాని ఏ విధంగా అతన్ని బాధపరుస్తామని చెప్పి మాట్లాడారు. ఇక్కడ గిద్యోను వారితో దెబ్బలాడలేదు, ఏ విధమైన గొడవ పెట్టుకోలేదు, సమాధానంగా ఉన్నారు.
అయితే వారు గిద్యోన్తో సమాధాన పడిపోయారు. గిద్యోన్కి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాడు. హ్యాపీగా తన శత్రువులపై తన విజయాన్ని పొందుకుంటూ ముందుకెళ్ళాడు. కానీ ఇదే ఎఫ్రాయిమీలకి దేవుడు మరలా బుద్ధి చెప్పాడు. ఈసారి యఫ్తా అనే న్యాయాధిపతి ద్వారా బుద్ధి చెప్పాడు. సేమ్ ఎలాగైతే గిద్యోన్తో ఎఫ్రాయిమీలు గొడవ పెట్టుకుని కలహంగా చాలా కఠినంగా కలహించారో అదే న్యాయాధిపతుల గ్రంథం మనం 8వ అధ్యాయం చూసాం మొదటి వచనంలో ఈ గిద్యోన్తో దెబ్బలాడారు. 12వ అధ్యాయం మొదటి వచనంలో ఈసారి యఫ్తాతో దెబ్బలాడారు. కానీ యఫ్తా అలా చేయలేదు. యఫ్తా ఎఫ్రాయిమీలు అంతు చూశాడు. ఇంచుమించు ఆ యుద్ధంలో యఫ్తాతో ఎఫ్రాయిమీలు పెట్టుకున్న ఆ యొక్క గొడవలో 42,000 మందిని హతమార్చాడట ఎఫ్రాయిమీలు యఫ్తాతో పాటు ఉన్న సైన్యం. ఎఫ్రాయిమీలకి దేవుడు ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు బుద్ధి చెప్పాడు. కానీ గిద్యోను కాలంలో ఇది నా టైం కాదు అని దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొంతమంది అనవసరంగా మనతో గొడవ పెట్టుకుంటారు. ఆ నేచర్ వాళ్ళు ఉన్నప్పుడు మనతో పాటు ఇంకా చాలామంది గొడవలు పెట్టుకుంటారు. ఆడికి బుద్ధి చెప్పడం మన పని కాదు. చాలా చక్కగా యుక్తిగా సమాధానంగా మృదువైన మాటతో అటువంటి ట్రబుల్ మేకర్ నుంచి మనం పక్కకు వచ్చేయాలి. ఆ వ్యక్తికి ఎవరితో బుద్ధి చెప్పాలో మనం గిద్యోనులాగా సమాధానంగా వెళ్తే దేవుడు ఇంకొక యఫ్తాని రేపి వారికి బుద్ధి చెప్తాడు. మన పని ఏంటంటే సమాధానం వెతికి దాని వెంటాడమే మన పని. కాబట్టి మన జీవితంలో సాధ్యమైనంత వరకు అందరితోనూ కూడా మరి మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మరి యుక్తిగా ప్రవర్తిద్దాం. ప్రేమ కలిగి సమాధానపు మాటలు మాట్లాడదాం. లేనిపోయిన గొడవలు ఏమీ తెచ్చుకోకుండా మన యొక్క గోల్ ఏంటి మన యొక్క గమ్యం ఏంటో చూస్తూ మనం ఆ గమ్యానికి చేరటానికి ఎటువంటి డైవర్షన్స్కి ఎటువంటి డీవియేషన్స్కి మనం వెళ్ళకుండా అటు ఇటు తప్పిపోకుండా దేవుని ఆత్మ నడిపింపుతో ముందుకు సాగిపోదాం. దేవుడు అటువంటి సాత్వికమైన నాలుకను మనకిచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారముగా గిద్యోను ఏ విధంగా ఎఫ్రాయిమీలతో దెబ్బలాడకుండా వారిని గౌరవపరిచి వారిని ఘనపరిచి వారికి గౌరవించి వారి కోపమును రేపకుండా వారి కోపమును సమాధానంగా మార్చి తన యొక్క గమ్యానికి రీచ్ అవ్వడానికి తన శత్రుడిపై జయం పొందడానికి ఎలా సాత్వికంగా అతడు నడిచాడో మాకు వట్టి యుక్తి తెలివి వివేచన సాత్వికము దయచేసి అందరితో మరి ముఖ్యంగా కుటుంబస్తులతో నీ ప్రేమ కలిగి సమాధానం కలిగి జీవించే భాగ్యము ఇప్పుడు ఎల్లప్పుడూ సాత్వికమైన నాలుగుతో మమ్మల్ని నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మమ్మల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.